మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు కనుమ శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇది ఎంతో విశేషమైన రోజని పెద్దలు అంటూ ఉన్నారు. అయితే ఈరోజు నీటిలో ఐదీటిని కలిపి స్నానం చేస్తే సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ స్నానం ఎలా చేయాలో, ఆ ఐదు వస్తువులను నీటిలో ఎలా వేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంక్రాంతి పండుగలో మూడవ రోజైన కనుమ రైతులకు ఎంతో ప్రత్యేకమైనది, అలాగే పితృదేవతలకు కూడా విశేషమైనది. తమ పశు సంపద కోసం రైతులు కనుమ పండుగ జరుపుకుంటారు. అయితే ఈ కనుమ శుక్రవారంతో కలిసి వచ్చింది. శుక్రవారానికి అధిపతి శుక్రుడు, శుక్రుడికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి. అందుకే శుక్రవారం కనుమ రోజున ప్రత్యేకంగా స్నానం చేస్తే అమ్మవారి కృప కలుగుతుంది. దాని వలన మీరు ఏ పని చేస్తే ఆ పనిలో ఊహించిన దానికంటే రెట్టింపు ఫలితం వస్తుంది, అధిక ధనలాభం కలుగుతుంది. కనుక ఈరోజు ఉదయం నిద్రలేచి నీటిలో ఐదు వస్తువులు కలుపుకొని స్నానం చేయాలి. మొట్టమొదటిది కస్తూరి. ఈ కనుమ రోజు కస్తూరి పొడిని నీటిలో కలుపుకోండి. కస్తూరి అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకే లక్ష్మీదేవి పూజలో కస్తూరి ఉంచుతారు. అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా కస్తూరి అంటే చాలా ఇష్టం. కనుక కస్తూరిని నీటిలో కలుపుకొని స్నానం చేయండి. రెండవది చందనం. చందనం అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రం. ఈ కనుమ నాడు చిటికెడు చందనం నీటిలో కలుపుకొని స్నానం చేయండి. ఆ తరువాత మూడవది కుంకుమ పువ్వు. ఈ కుంకుమ పువ్వు అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. లక్ష్మీదేవితో పాటు సూర్యుడికి కూడా చాలా ఇష్టం. అందుకే ఈ కనుమ రోజు కుంకుమ పువ్వు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షంతో పాటు సూర్యుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, మంచి మంచి పదవులు దక్కుతాయి. వ్యవసాయం చేసుకునే వారికి వ్యవసాయం బాగుంటుంది, ఆస్తులు బాగా కలిసి వస్తాయి, మంచి హోదా, పేరు, ప్రతిష్టలు, డబ్బు అన్నీ కూడా లాభిస్తాయి. కనుక లక్ష్మీ అనుగ్రహంతో పాటు ఇవన్నీ కూడా కలగాలంటే కుంకుమ పువ్వును కూడా నీటిలో వేసుకుని కనుమ నాడు స్నానం చేయండి. ఆ తర్వాత నాలుగవ వస్తువు యాలకుల పొడి. యాలక్కాయల పొడి ఎందుకు కలుపుకోవాలంటే ఈ యాలకులు నవగ్రహాలలో శుక్రుడికి ప్రియమైనవి. యాలకుల వలన అనేక మార్గాలలో ధన ఆదాయం పొందవచ్చు. కనుక కనుమ రోజు యాలకుల పొడిని నీటిలో కలిపి స్నానం చేయండి, ధన ఆదాయం పెరుగుతుంది. ఇక ఆఖరిది పన్నీరు. పన్నీరు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పన్నీరు వాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే పన్నీరును కూడా నీటిలో కలుపుకోండి. ఈ కనుమ నాడు స్నానం చేస్తున్నప్పుడు ఎవరైనా సరే కస్తూరి, చందనం, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, పన్నీరు వీటిల్లో ఏ ఒక్క వస్తువు దొరక్కపోయినా దాని బదులు పసుపును ఉపయోగించండి. ఇవి ఏమీ మేము చేయలేము అనుకుంటే ఈ కనుమ రోజు మీరు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని చేసినా సరే మంచి సంపూర్ణమైన ఫలితం కలుగుతుంది. ఈ ఐదు నీటిలో కలుపుకొని స్నానం చేయండి. ఇవేమీ మాకు దొరకలేదు అంటే చిటికెడు పసుపుని నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇలా చేస్తే మీకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఊహించిన ధనలాభం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు శుక్రవారం కనుమ నాడు ఈ ఐదింటిని నీటిలో కలుపుకొని స్నానం చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.